హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే దీన్ని తయారు చేస్తున్నాం. ఇది ఒక లైట్, ఇది సోలార్ లైట్. అండ్ దీని గురించి ఇప్పుడైతే చెప్తాను. నేనైతే రీసెంట్గా అమెజాన్లో కొన్ని ప్రోడక్ట్స్ చూస్తుంటే నాకు ఈ ప్రోడక్ట్ అయితే కనపడింది. చూడొచ్చు, ఇక్కడ పెడతాను. అండ్ ఈ ప్రోడక్ట్ నేను దాని కాస్ట్ చూసాక ఏంటంటే 700 ఉంది. ప్రోడక్ట్ ఏంటా అంటే దానికి ఒక సోలార్ ప్యానల్ అయితే ఉంటుంది. సోలార్ ప్యానల్ కింద ఒక మోషన్ సెన్సార్ అయితే ఉంది. దాని కింద అయితే కొన్ని ఎల్ఈడీస్ అయితే ఉన్నాయి. అది మనం ఏదైనా వాల్కి ఇలా స్టిక్ చేసేసుకుని సోలార్తో అయితే రీఛార్జ్ అవుతుంది. అండ్ మనం దాని ఎదురుగా ఎప్పుడైనా వెళ్తే ఆటోమేటిక్గా అదైతే ఆన్ అవుతుంది. అండ్ దాని ప్రైస్ 700-600 అయితే ఉంది. అండ్ మనం ఎందుకు తయారు చేయకూడదు అని చెప్పి నేను దీన్ని తయారు చేశాను. అండ్ సేమ్ ప్రొసీజర్ అందులో కూడాని సోలార్ ప్యానల్ ఉంది అండ్ కొన్ని ఎల్ఈడీస్ అండ్ ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది ఎండకి. అండ్ నేనైతే అక్కడ మోషన్ సెన్సార్ అయితే వాడలేదు, ఎల్డిఆర్ అయితే వాడాను. ఎందుకంటే కొంచెం ఏదైనా చేంజ్ ఉండాలి కదా, సేమ్ టు సేమ్ దింపేస్తే కొంచెం తేడాగా ఉంటుంది. అందుకే కొంచెం చేంజ్ కోసం నేనైతే ఎల్డిఆర్ వాడాను. ఎల్డిఆర్ అంటే ఏంటో కాదు, ఆ సెన్సార్ మీద ఎప్పుడైతే లైట్ పడిందో లైట్ అయితే గ్లో అవ్వదు. ఎప్పుడైతే లైట్ పడలేదో అప్పుడైతే లైట్ అయితే గ్లో అవుతుంది. చూడొచ్చు, ఇప్పుడు మార్నింగ్ కాబట్టి లైట్ అయితే ఆన్ అవ్వలేదు. ఒకవేళ సపోజ్ నైట్ అయిపోయిందంటే చూడొచ్చు, నేనైతే ఇక్కడ చెయ్యి అడ్డు పెడుతున్నాను. అండ్ ఇది సెన్సార్, దాని మీద అయితే నేను చెయ్యి అడ్డు పెడుతున్నాను చూడండి. అండ్ లైట్స్ అయితే ఆన్ అయినాయి. చెయ్యి తీసాక ఎండబడి లైట్స్ అయితే ఆఫ్ అయినాయి. అండ్ చూడొచ్చు, కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చిన చూడొచ్చు. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి నోటిఫికేషన్స్ కోసం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి BC547 ట్రాన్సిస్టర్ అయితే కావాలి. అండ్ ఇది 1K రెసిస్టర్. ఈ మనకి బయట ఎలక్ట్రానిక్ షాప్లో దొరుకుతాయి. అండ్ ఇది ఎల్డిఆర్, లైట్ డిపెండెంట్ రెసిస్టర్ అంటారు. అండ్ ఫస్ట్ మనం ఈ 1K రెసిస్టర్ని ట్రాన్సిస్టర్ మధ్యలో పాయింట్కి అయితే సాల్వింగ్ చేసుకోవాలి. అండ్ ఎల్డిఆర్ని అయితే మధ్యలో దానికి అండ్ థర్డ్ పాయింట్కి అయితే సాల్వింగ్ చేసుకోవాలి. అండ్ మీకు సర్క్యూట్ డయాగ్రామ్ చూపెడతాను. అండ్ చూడొచ్చు, మొత్తం నేనైతే దీని సర్క్యూట్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ ఒక ఎల్ఈడి కూడా కనెక్ట్ చేశాను. అండ్ ఆ ఎల్ఈడి కనెక్ట్ చేసిన వైర్స్లోకి మనం రీల్ అయితే కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ పార్ట్లో చెప్తాను, అది నెక్స్ట్ పార్ట్ కాదు, నెక్స్ట్ సీన్లో. అండ్ చూడొచ్చు వైర్ కనెక్షన్స్ అన్నీ. అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఇదే చూడొచ్చు. అండ్ మనకి పీవీసీ షీట్స్ అయితే కావాలి. డైమెన్షన్స్ చెప్పాను చూడండి. గైస్, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో అయితే చాలా కష్టపడి తయారు చేశాను, ఒక లైక్ వేసుకోండి అందరూని. అండ్ ఎలాంటి హోల్స్ అయితే మనం 3 చేసుకోవాలి ఎల్ఈడి ఫిక్స్ చేయడానికి. అండ్ నేనైతే 3 హోల్స్ అయితే వేసుకున్నాను. అండ్ 10 mm ఎల్ఈడీస్ అయితే తీసుకున్నాను. అండ్ నేనైతే వైట్ కలర్ ఎల్ఈడీస్ తీసుకున్నాను, ఎందుకంటే మనం నైట్ టైం వాడతాం కాబట్టి వైట్ బెటర్. అండ్ అక్కడ మనం ఎల్ఈడీస్ని అయితే ఫివికిక్తో అయితే ఫిక్స్ చేసుకుందాం స్ట్రాంగ్గా. అండ్ నేనైతే చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకుని అన్నింటిని ప్యారలల్లో అయితే కనెక్ట్ చేశాను వైర్స్ పెట్టి. చూడొచ్చు, ప్యారలల్లో కనెక్ట్ చేశాను. అండ్ ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే, 3 పర్ఫెక్ట్గా గ్లో అవుతున్నాయి. అండ్ ఇప్పుడు మనకి మెయిన్ సర్క్యూట్ అయితే చూపెడతాను చూడండి. గైస్, సర్క్యూట్ డయాగ్రామ్ అయితే చూడండి. కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు కానీ చాలా అంటే చాలా సింపుల్. అండ్ ఫస్ట్ మన యొక్క ట్రాన్సిస్టర్ అండ్ 1K రెసిస్టర్ అండ్ ఎల్డిఆర్ మనకు ఫస్ట్ చూపెట్టిన సర్క్యూటు. అండ్ అక్కడ మన 6 వోల్ట్ రిలేకి అయితే కనెక్ట్ చేశాను. అండ్ రిలే నుంచి వచ్చిన ఎల్ఈడి వైర్స్ చూడొచ్చు, మీకు సింపులే. కొంచెం ఒక ఎలక్ట్రానిక్స్లో కొంచెం నాలెడ్జ్ ఉన్నా చేసేయగలరు. అండ్ కింద అయితే సోలార్ ప్యానల్ చూడొచ్చు. అండ్ అవుట్పుట్ వైర్స్కి అయితే మధ్యలో ఒక డయోడ్ వేసి ఎల్ఈడి కూడా వేసాను, ఎల్ఈడి ఇండికేషన్ కూడా అని. డయోడ్ వల్ల అయితే బ్యాటరీలో పవర్ అయితే వెనక్కి రాదు మళ్ళీ సోలార్ ప్యానల్కి, తెలిసిందే కదా డయోడ్ మెకానిజం. అండ్ చూడొచ్చు సర్క్యూట్ డయాగ్రామ్, స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే ఆపేసైనా చూడండి వీడియోని. అండ్ ఇక్కడ మనం అన్నింటిని కనెక్ట్ చేశాను సర్క్యూట్కి తగ్గ. ఇది ఎల్డిఆర్ సర్క్యూట్ అండ్ ఇది రీలే చూడొచ్చు. ఇది అండ్ ఏమో ఎల్ఈడీస్ అండ్ రీలేకి అయితే కనెక్ట్ చేశాను. అండ్ వైర్స్ బ్యాటరీ చూడొచ్చు. అండ్ ఈ ఎల్ఈడీస్కి అయితే సపరేట్ బ్యాటరీ అండ్ ఎల్డిఆర్ సర్క్యూట్కి అయితే సపరేట్ బ్యాటరీ సెట్ చేశాను నేను. ఎల్ఈడీస్కి అయితే బ్యాటరీ అయితే రీఛార్జ్ అవుతుంది సోలార్ ప్యానల్తో, కానీ మన ఈ ఎల్డిఆర్ వచ్చిన సర్క్యూట్ అయితే 9 వోల్ట్ బ్యాటరీ వాడుతున్నాను నేను. దాన్ని మనం ఒక 15 డేస్కి ఒకసారి మార్చుకుందాం. మార్చుకునే విధానం ఎలాగా అంటే జస్ట్ ఆ కేసింగ్ జస్ట్ మనం రిమూవ్ చేసేయచ్చు. రిమూవ్ చేసి మళ్ళీ కొత్త బ్యాటరీ వేసుకోవడమే. అండ్ మనం కేసింగ్ అయితే తయారు చేద్దాం ఇప్పుడు. అండ్ చూడొచ్చు,
గైస్ ఇక్కడ మనం స్విచ్ కోసం అయితే హోల్ చేసుకోవాలి. ఈ స్విచ్ అయితే మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, అండ్ దానికోసం అయితే ఒక హోల్ అయితే చేశాను. చూడొచ్చు యాంగిల్ స్విచ్ అది, ఎందుకంటే మొత్తం డివైస్ని అయితే ఆన్ ఆఫ్ చేయడానికి. అండ్ దాని ఫ్యూ కిక్స్ అయితే పర్ఫెక్ట్గా అంటించుకున్నాను. చాలా జాగ్రత్తగా అంటించండి, ఎందుకంటే ఆ గమ్ అన్నది స్విచ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ మన వైర్స్ అయితే సోల్డరింగ్ చేస్తాను, జస్ట్ బ్యాటరీ నుంచి వచ్చిన వైర్స్ అయితే ఆఫ్ చేశాను అంతే. అండ్ చూడొచ్చు, అండ్ సోలార్ ప్యానల్కి మనం ఈ పొజిషన్లో అయితే ఫిట్ చేద్దాం. అండ్ దానికోసం మనం దానికి అయితే హోల్ అయితే చేసుకోవాలి కరెక్ట్గా. ఈ బ్యాక్ సైడ్ అయితే మనం హోల్ చేసుకోవాలి. గైస్ వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడైతే మనం హోల్ అయితే వేసుకుందాం. అండ్ నేనైతే హోల్ అయితే చేసుకున్నాను చూడొచ్చు. అండ్ దానికి డయోడ్ కూడా ఉంది సోలార్ ప్యానల్కి, కరెంట్ ఫ్లో బ్యాక్వర్డ్ అవ్వకుండా. అండ్ దాన్ని మనం గ్లూగన్తో అయితే అంటించుకుందాం. అండ్ ఒకసారి సోలార్ ప్యానల్ చూడండి, బ్యాక్ సైడ్ టూ వైర్స్ అయితే ఎల్ఈడీస్ కనెక్ట్ చేశాను, అండ్ అవుట్పుట్ వైర్స్ దగ్గర అయితే డయోడ్ అయితే కనెక్ట్ చేశాను. అండ్ మనం మళ్ళీ ఈ బ్యాటరీ వైర్స్కి అయితే సోల్డరింగ్ చేయాలి. చూడొచ్చు ఈ బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ చూడొచ్చు, పాజిటివ్ నెగిటివ్ ఇవి. అండ్ నెగిటివ్ సోలార్ ప్యానల్ నెగిటివ్ వచ్చి బ్యాటరీ నెగిటివ్కి, అండ్ సోలార్ ప్యానల్ పాజిటివ్ వచ్చి బ్యాటరీ పాజిటివ్కి కనెక్ట్ చేయాలి. నెగిటివ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను, అండ్ పాజిటివ్కి అయితే మనం ఈ రిలేకి ఇచ్చిన పాయింట్లో అయితే కనెక్ట్ చేయాలి. అండ్ ఒకసారి రిమూవ్ చేసి దీన్ని డైరెక్ట్ రెండు జాయింట్ వేసి సోల్డరింగ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం రెండింటిని సోల్డరింగ్ చేద్దాం, పాజిటివ్ వైస్ కూడా మనం రిలేకి అయితే సోల్డరింగ్ చేద్దాం. గైస్ రిలే అన్నది ఎలా వర్క్ అవుతుందో అని ఒక చిన్న వీడియో అయితే చేశాను మన పాత ఛానల్, అదే మన పాత వీడియోస్లో ఉంటుంది. ఆ వీడియోస్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ ఐ కార్డ్స్లో ఇస్తాను చూడండి. అండ్ మనం ఇదంతా ఇప్పుడు మన ఈ కేసింగ్లో అయితే ఫిట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఇలా వర్క్ అవుతుందన్నది. అండ్ నేనైతే 9 వోల్ట్ బ్యాటరీ తీసుకుంటున్నాను, పొలారిటీస్ చూసి ఓకే. అండ్ స్విచ్ అయితే ఆన్ చేద్దాం, ఆన్ చేసేది స్విచ్ అయితే. అండ్ చూడొచ్చు ఎల్డిఆర్ మీద ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తున్నామో లైట్ పడకుండా, అప్పుడైతే మన ఎల్ఈడి అయితే వెలుగుతుంది. అండ్ ఇక్కడైతే నాకు చాలా పెద్ద ప్రాబ్లం అయింది, ఏంటంటే స్విచ్లోకి అయితే అనుకున్నట్టే గమ్ అయితే వెళ్ళిపోయింది ఫ్యూ కిక్. అండ్ ఫైనల్గా దాన్ని అయితే సెట్ చేశాను. అండ్ మనం ఇప్పుడు అన్నీ లోపల అయితే ఫిట్ చేసుకుందాం ప్రాపర్గా. నేను బ్యాటరీని అయితే లోపల ఫిట్ చేస్తున్నాను. మనం మీ బ్యాటరీని అయితే ఒక మంత్కి ఒకసారి రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. 9 వోల్ట్ బ్యాటరీ అంత అలా కన్జ్యూమ్ అవ్వదు, జస్ట్ ఆ చిన్న సర్క్యూట్కే కాబట్టి. ఎల్ఈడీస్కి అయితే ఎలాగో రీఛార్జబుల్ బ్యాటరీ ఉంది. అండ్ ఈ బ్యాటరీ ఈ పొజిషన్లో సెట్ చేద్దాం. ఇష్టం వచ్చినట్టు కుక్ చేయడమే, కానీ జాగ్రత్తగా కుక్కాలి, లేదంటే వైర్స్ తెగిపోతాయి, షాక్ సర్క్యూట్ అవుతుంది. అండ్ సోలార్ ప్యానల్ అయితే గ్లూగన్తో అంటిద్దాం. గైస్ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది ఛానల్ సంబంధించింది, దాంట్లో అయితే మీరు నాతో మాట్లాడవచ్చు, చాట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ కాల్ కూడా మాట్లాడవచ్చు, అండ్ లేదా కమెంట్స్ చేయండి. అండ్ మనం ఎల్ఈడి ఇండికేషన్కి ఇచ్చాం కదా, అదైతే మనం ఈ పొజిషన్లో ఓకే. దీనికి పక్కన అయితే హోల్డ్ చేశాను చూడొచ్చు ఎంత ప్రాపర్గా ఉందో. అండ్ మనకి ఆల్రెడీ ఛార్జ్ అవుతుంది బ్యాటరీ. అండ్ ఇప్పుడు మనం బ్యాటరీ వైర్స్ అయితే సోల్డరింగ్ చేద్దాం, ఎందుకంటే ఇందాక రిమూవ్ చేస్తాను మళ్ళీ ఆ హోల్లోంచి పాస్ చేయడానికి. అండ్ నెగిటివ్ నెగిటివ్ అండ్ పాజిటివ్కి అయితే మనం ఇందాక రియలైజ్ చేసినట్టే సేమ్. అండ్ ఇక్కడ మనం చూద్దాం ఓకే, రిలేకి అయితే సోల్డరింగ్ చేస్తాను. అండ్ మనం ఇప్పుడు ఈ కేసింగ్ని అయితే అన్నింటినీ లోపల పెట్టేసి జాగ్రత్తగా ఫిక్స్ చేసేద్దాం. దానికి ముందు ఎల్డిఆర్ని అయితే మనం ఇక్కడ హోల్లోంచి అయితే బయటికి తెచ్చుకోవాలి, ఎందుకంటే మరి సన్లైట్ పడాలి కదా దాని మీద. అందుకే దాని పక్క సోలార్ ప్యానల్ పక్కన అయితే ఒక హోల్ అయితే చేశాను. అండ్ ఆ హోల్లోంచి బయటికి పెట్టి గ్లూగన్తో అయితే ఫిక్స్ చేస్తాను. హోల్ అయితే చిన్నదుంది, మన దగ్గర డ్రిల్ మిషన్లు గట్ట ఏముండవు, జస్ట్ ఇలాంటివి వాడడమే. మీరేమే మన దగ్గర బోల్డ్ అంత గేర్ ఉందనుకోకండి. అండ్ ఇక్కడ దాన్ని గ్లూగన్తో అంటిస్తున్నాను. అండ్ ఫైనల్గా అంటుకుంది. అండ్ రీలేని కూడా అంటించేద్దాం లోపల. రీలే వర్కింగ్ ప్రిన్సిపల్ అయితే చాలా బాగుంటుంది గైస్, ఒక వీడియో ఉంది మన ఛానల్లో ఒకసారి చూడండి ఓల్డ్ వీడియోస్.
అండ్ లోపల లిథియం అయిన బ్యాటరీని కూడా ఛార్జింగ్ కోసం పెట్టింది. ఛార్జ్ చేద్దాం, ఐ మీన్ ఫిక్స్ చేసేద్దాం అండ్ ఒకసారి టెస్ట్ చేద్దాం చూడండి. స్విచ్ని అయితే నేను బాగు చేశాను మళ్ళీ, అండ్ వర్క్ అవుతుంది ప్రాపర్గా. అండ్ చూడొచ్చు క్లోజ్ చేస్తుంటే వెలుగుతుంది అంతా, ఒకసారి చెక్ చేసుకుని క్లోజ్ చేయండి. అండ్ మొత్తం నేను క్లోజ్ చేస్తాను. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఎదురైంది మనకి, అండ్ ఎడ్జెస్ అయితే రఫ్ చేసుకుంటున్నాను చూడండి. ప్రాబ్లం తర్వాత చెప్తాను, స్మూత్గా చేసుకోండి ఇటు టెంపుల్, ఎందుకంటే మనకి మంచి బిల్డ్ క్వాలిటీతో ఉండాలి. అండ్ ఇది కొంచెం బయట కొన్న దానిలో ఉండాలి. అండ్ సోలార్ ప్యానెల్తో ఛార్జ్ అవుతుంది చూడండి, అండ్ ప్రాపర్గానే ఛార్జ్ అవుతుంది. అండ్ సోలార్ ప్యానెల్ మూస్తుంటే ఛార్జింగ్ ఆగిపోతుంది, ఎల్ఈడి గ్లోయింగ్ ఆగిపోతుంది, అండ్ ఓపెన్ చేస్తుంటే గ్లో అవుతుంది చూడొచ్చు. ఓకే, అండ్ ఒకసారి ఈ లైట్స్ని కూడా టెస్ట్ చేద్దాం. అండ్ ఇది వాల్కి అయితే ఈ పొజిషన్లో అయితే స్టిక్ చేద్దాం. అండ్ ఇక్కడ స్విచ్ అయితే ఫెవికిక్ పట్టేసింది లాస్ట్ ఫైనల్గా అంటించినప్పుడు. అండ్ స్విచ్ని రిమూవ్ చేసి నేను డైరెక్ట్ కనెక్షన్స్ ఇచ్చాను, అది వీడియోలో కూడా చెప్తాను. అండ్ చూడొచ్చు గ్లో అవుతుంది. అండ్ మనం వాల్కి అయితే స్టిక్ చేసి ఒక వీడియో చూడండి, ఐ మీన్ ఒక క్లిప్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే మనం దీన్ని చూద్దాం ఒకసారి. అండ్ చూడొచ్చు ఇక్కడ, అండ్ సోలార్ ప్యానెల్ అండ్ మనం బ్యాటరీ ఛార్జ్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి పక్కన ఒక ఎల్ఈడి ఇండికేషన్ కూడా పెట్టాను చూడండి. అండ్ చూడొచ్చు, అండ్ సోలార్ మీద అయితే మనం చేయి పెట్టాక చూడొచ్చు ఎల్ఈడి అయితే ఆఫ్ అయిపోయింది, అంటే రీఛార్జింగ్ అవుతలేదని అర్థం. అండ్ ఎల్డిఆర్ మీద కూడా చేయి తీసేస్తాను అండ్ చూడొచ్చు. అండ్ ఎల్డిఆర్ ఇది లైట్ డిపెండెంట్ రెసిస్టర్ అంటారు. అండ్ మనకి ఇక్కడ ఒక స్విచ్ అయితే పెట్టాను, అండ్ స్విచ్ అయితే లాస్ట్ మినిట్లో అయితే విరిగిపోయింది, విరిగిపోలేదు. ఈ కేసింగ్ అయితే మనం ఫెవికిక్తో అంటించినప్పుడు స్విచ్లోకి అయితే ఫెవికిక్ పోయి స్విచ్ అయితే డ్యామేజ్ అయిపోయింది, అందుకే రిమూవ్ చేసి డైరెక్ట్ కనెక్షన్ ఇస్తాను. అండ్ కింద 3 LEDs వాడాను 10 mm. అండ్ ఒకసారి మనం టెస్ట్ చేద్దాం చూడొచ్చు. నేను చేయ నీడ పెట్టాను దాని మీద ఎల్డిఆర్ మీద, ఆటోమేటిక్గా గ్లో అయింది ఫ్రెండ్స్. అండ్ దీన్ని అయితే మనం నైట్ టైం టెస్ట్ చేస్తున్నప్పుడు నేను వాల్కి స్టిక్ చేశాను కదా ఇందాక, అండ్ నైట్ టైం నైట్ అయితే అయింది. అండ్ ఇక్కడ స్టెప్స్ మీద అయితే అంటించుకున్నాను నేను. అండ్ ఇక్కడ మన మొబైల్ లైట్ అయితే ఆన్ చేసిన వల్ల అయితే మన లైట్ అయితే వెలగలేదు. అండ్ ఎప్పుడైతే మొబైల్ లైట్ తీసాక లైట్ అయితే ఆన్ అయింది. అండ్ ఒకసారి మొబైల్ లైట్ పెట్టి చూద్దాం. అండ్ చూడొచ్చు లైట్స్ అయితే ఆగిపోయినాయి. అండ్ మొబైల్ లైట్స్ తీసాక మళ్ళీ వెలిగింది. అండ్ బ్రైట్నెస్ కూడా బాగానే ఉంది, ఎందుకంటే మీ వీడియో అయితే కొంచెం క్లారిటీ మిస్ అయింది.